దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కొరకైన దేవుని వాక్యము సామెతలు 3:5 చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని చెప్పి రాయబడి ఉంది. ఈ వాక్యంలో మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది, నీ సొంత బుద్ధి మీద మీరు ఆధారపడకుండా. ఈరోజు సామాన్యంగా మానవులుగా దేవుడు మనకు బుద్ధినిచ్చి ఉన్నాడు, జ్ఞానంనిచ్చి ఉన్నాడు. ఈ బుద్ధితో మనం ఏం చేస్తున్నామంటే, ప్రతి దానికి ఎవరైనా సరే, మీరైనా నేనైనా సరే, మనము పూర్తిగా మన దేవుని మీద ఆధారపడకుండా మనం ఫస్ట్ మన సొంత బుద్ధితోనే మనం ఆలోచిస్తాం కదా. సో ఆ రీతిగా ఆలోచించడంలో ఇక్కడ రాయబడి ఉంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని. మనము మన సొంత బుద్ధి మీద ఆధారపడకుండా దేవుని యందు మనము నమ్మిక ఉంచినప్పుడు, యెహోవా యందు మన నమ్మిక ఉంచినప్పుడు, ఆయన మనకు ఒక ఆలోచన కర్తగా ఉండి మనకు ఆలోచన ఇస్తూ ఉంటాడు. ఆ ఆలోచన ప్రకారం మనం చేసినప్పుడు, దాని ప్రకారం మనం నడిచినప్పుడు, మన జీవితంలో తప్పకుండా మన జీవితంలో ఏ రీతి అయినా ఫెయిలియర్ లేకుండా మనము జయమును పొందుతామని ఈ సమయంలో నేను మీకు చెప్తున్నాను. సో మీరు కూడా ఈరోజు ఒకవేళ ప్రతిరోజు కూడా మన దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఈరోజు నా సొంత ఆలోచన మీద ఆధారపడకుండా నీ యొక్క ఆలోచన మీద, ప్రభువా నా సొంత బుద్ధి మీద కాకుండా ప్రభువా నీ యొక్క హృదయానుసారముగా నేను జీవించడానికి నా కృప చూపించమని అడగండి. దేవుడు తప్పకుండా మీతో ఉండి మీకు ఆ రీతిగా దేవుని మీద ఆధారపడే హృదయాన్ని మీకు దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి. ఎవరెవరు తన సొంత బుద్ధి మీద ఆధారపడి ఉన్నారో వారు ఆ రీతిగా కాకుండా ప్రభువా నీ మీద హృదయంను ఉంచి ప్రభువా వారు ఆధారపడి, నిన్నే ఆధారపడి ప్రభువా జీవించడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను నమ్ముతున్నాను. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబోవు వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4:00 నుండి 6:00 వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటాలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్ లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.